జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు గోచర గ్రహ స్థితుల్లో ఒక మార్పు చోటు చేసుకోబోతో ఉంది. ఆ మార్పు ఏంటి, అసలు ఆ మార్పు వల్ల ప్రయోజనం ఉందా లేదంటే ఏదైనా జాగ్రత్తలు హెచ్చరిస్తుందా, తదితర అంశాలన్నీ మనం తెలుసుకుందాం. మనం శుభకృత నామ సంవత్సర ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఉగాది పంచాంగంలో. అయితే ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలోకి మూవ్ అవడం వల్ల అంటే చక్కగా డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మీ అందరికీ చక్కటి ఫలితాలు ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో ఒక్కొక్కటి అంటే అంత కలగలిపి కాకుండా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడానికి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. మనం ఆల్రెడీ గురు భగవానుడు ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మేష రాశిలోకి అడుగు పెడుతున్నాడు అన్న దానికి ఒక వీడియో చేశాం, 12 రాశుల వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. అయితే ఇప్పుడు అదే విషయంలో ఇంకా కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. గురు భగవానుడు ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మేషరాశిలోకి వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మేషరాశిలోకి ఆయన బంగారు పాదం మోపడం చాలా మంచిది, మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటేనండి, రాహు భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు, అంటే గురుచండాల యోగం ఏర్పడబోతూ ఉంది. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ 10 వరకు అంటే ఈ మాసాల వరకు గురుచండాల యోగం శుభకృత నామ సంవత్సరంలో ఏర్పడబోతుంది. అయితే అసలు ఈ గురుచండాల యోగం అంటే ఏంటండి, దీని వల్ల ఏంటి ఫలితాలు, అసలు మీకు అర్థమయ్యే భాషలో గురుచండాల యోగం ఏంటి అన్నది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఉదాహరణ చెప్తాను. దీనికి మనము భాగవత కాలంలోకి వెళ్ళాలి. మనందరికీ తెలుసు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించినా సరే నారాయణ భక్తి తత్పరతతోటి రామభక్తి తత్పరతతోటి కృష్ణ భక్తి తత్పరతతోటి ఆయన చాలా అంటే చాలా ఉన్నతిని పొందగలిగాడు అనమాట. అది గురుచండాల యోగం. అంటే గురువు అంటే దైవ అంశం ఉన్న వాళ్ళని మనం గురువు అంటాం. అంటే గురువు అంటే గురువు ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటారో వాళ్ళకి, వాళ్ళు ఒక రకంగా మనం దైవాంశ సంభూతులనే మనం వ్యవహరించవచ్చు. అతి బలంగా ఎవరికైతే జన్మ జాతకంలో గురు భగవాన్ ఉంటారో వాళ్ళకి ఎవరైనా చెరుపు చేసినా వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే అది గడ్డిపోచుగానే తీసుకుంటారు. జ్ఞానులకి ఏ సమస్య వచ్చినా అది గడ్డిపోచుగానే తీసుకుంటారు. అలానే ఒకవేళ వాళ్ళకి ఏమన్నా మనం పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు తెలిసి తెలియకుండా ఏమన్నా చెడు చేశామేమో అది ఇక్కడితో అయిపోయింది అన్ని ఇలా సహృదయతతో తీసుకుంటారు. కానీ వాళ్ళు మనల్ని ఇచ్చేసారు, తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి రివర్ట్ బ్యాక్ ఏదో ఒకటి చెయ్యాలి అన్న తలంపు వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎవరికైతే జన్మజాతకంలో గురుబలం బాగా ఉంటుందో వాళ్ళైతే ప్రతిదీ చాలా సానుకూలంగా తీసుకుంటారు. కానీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి దైవం చూసుకుంటుంది. అంటే వీళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి దైవం వాళ్ళకి తగిన శిక్ష విధిస్తుంది. అందువల్ల ఏంటంటే గురుబలం అందరికీ కావాలి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎందుకు భక్త ప్రహ్లాదుని తీసుకున్నానంటే గురుచండాల యోగానికి రాక్షసులు అంటే రాహు అంటే రాక్షసుడు అండి. ఈ గురుచండాల యోగం ఏ గ్రహాల కలియక వల్ల ఏర్పడుతుంది, గురువు మరియు రాహువు కలిపి ఉంటే కనుక గురుచండాల యోగం అంటాం. రాహువు కనుక శుక్రుడితో కలిస్తే శుక్రచండాల యోగం అంటాం. ఆ తర్వాత మనం తెలుసుకుందాం శుక్రచండాల యోగం ఏంటి అనేది. ఇప్పుడు ఈ గురుచండాల యోగం గురించి మనం తెలుసుకుందాం. రాహువు ఎప్పుడైతే గురువుతో కలిసి ఉంటాడో దాన్ని గురుచండాల యోగం అంటాం. అయితే ఈ గురుచండాల యోగం ఏంటి అనేది నేను ఉదాహరణకి మీకు భక్త ప్రహ్లాదన్ గురించి చెప్పాను. ఇక్కడ రాహువు ఎవరు, హిరణ్యకశిపుడు రాక్షసుడు. అంటే రాక్షసుడు ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే, కానీ అక్కడ గురువు కలిసి ఉండడం వల్ల ఆయన ఉన్నతిని పొందాడు ఉద్ధతిని పొందాడు. ఇది మనందరికీ తెలుసు కదా, ఎన్ని తండ్రి గారు ఎన్ని రకాలుగా అతన్ని అంటే మార్చాలని చూసినా కూడా నారాయణ భక్తి తత్పరతతోటి అతను జయించాడు. ప్రతి కష్టాన్ని ప్రతి దీన్ని కూడా చక్కగా సమర్థవంతంగా జయించగలిగాడు. అది గురుచండాల యోగం. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను గురుచండాల యోగానికి. బలిచక్రవర్తి రాక్షసరాజు. రాక్షసరాజు అయినా కూడా చాలా సదాచారాలు పాటించాడు. అన్నీ పాటించి బలిచక్రవర్తి రాక్షసరాజు అయినా కూడా పాతాళ లోకానికి అధిపతి అయ్యి అంటే వామనుడు విష్ణుమూర్తి వామనుడు రూపంలో వచ్చి ఒక అడుగుతో పాతాళానికి తొక్కేసి ఆయన పాతాళ లోకానికి రాజ్యం చేసి స్వయంగా విష్ణుమూర్తి ఆయనకి కాపలా ఉన్నాడు.
ఇది గురుచండాల యోగము భయపడతారు చాలా మంది కానీ గురుచండాల యోగం అంటే ఏంటి అని మీ అందరికి అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్స్ తో నేను చెప్తాను అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి విడివిడిగా ఈ గురుచండాల యోగము ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్న ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో క్లుప్తంగా ఒక రెండు మూడు పాయింట్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టినవారు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి మీరు ఉద్యోగం రీత్యా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నించండి ఇప్పుడు ఈ ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 30వ తారీఖు లోపల మీరు ప్రయత్నించే ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతాయి లేదా మీరు ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నా అవుతుంది మీరు ప్రయత్నించకపోయినా ఏదన్నా ఒక మంచి విషయం మీకు వృత్తిపరంగా జరుగుతుంది ఉద్యోగంలో జరుగుతుంది ఇది ఉద్యోగస్తులకి ఈ విషయం నేను చెప్పేది అయితే మరి వ్యాపారస్తులకి అన్న విషయం మనం తీసుకుంటే వ్యాపారస్తులకి గృహ సౌఖ్యం బాగా ఉంటుంది అలానే స్వగృహ యోగానికి కూడా వ్యాపారస్తులకు అవకాశం చక్కగా ఉంది అయితే ఉద్యోగస్తులకి కూడా స్వగృహ యోగానికి అవకాశం అయితే ఉంది కానీ మరింత ఎక్కువ వ్యాపారస్తులకి స్వగృహానికి స్వగృహ యోగానికి చక్కటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఉద్యోగస్తులకి ఇంకొక విషయం చెప్పాలి ఏదైనా ఒక కొత్త టాస్క్ మీకు రావడానికి మీరైనా ఉద్యోగంలో ఒక కొత్త ఉద్యోగానికి అప్లై చేయడానికి కావచ్చు లేకపోతే మీ ఉద్యోగంలో కొత్త సబ్జెక్ట్ మీరు తీసుకొని దాన్ని మీరు టేకప్ చేయడానికి అవకాశం ఉంది ఏదైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి విదేశంలో ఉంటారా స్వదేశంలో ఉంటారా అది తర్వాత సంగతి బట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇది చక్కటి సమయం అని చెప్పాలి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి ఇది ఉద్యోగస్తులకి వర్తిస్తుంది ఈ విషయము అలానే కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది ఇది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి గురుచండాల యోగం ప్రసాదించే ఫలితాలు అయితే గురుచండాల యోగానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు మనము నిప్పంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నీళ్లు కూడా ప్రళయం లాగా వస్తే భయపడతాం మనం దేన్నైనా సరిగ్గా మనం ఉపయోగించుకుంటే అది మనకి అనుకూలం అవుతుంది ఇప్పుడు నిప్పును మనం ఉపయోగం వండుకోవడానికి వాడుకుంటే అది మనకి మన ఆకలిని తీరుస్తుంది నీళ్లను మనం స్నానం చేయడానికి మన దాహార్తిని తీర్చుకోవడానికి వాడుకుంటే అది మనకి సద్వినియోగం అవుతుంది అలానే ఈ గురుచండాల యోగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక చిన్న రెమెడీ ఇది 12 రాశుల వాళ్ళకి ఒకటే రెమెడీ అండి అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను రాహు భగవానుడు ఏంటంటే ఎప్పుడు మనలో ప్యూరిటీని చెక్ చేస్తూ ఉంటాడు గురువు అంటేనే ప్యూరిటీ అండి విడిగా కూడా రాహు భగవానుడు గురుచండాల యోగంలో ఉన్నా లేకపోయినా ఎవరికైనా సరే కాల సర్పదోషం సర్పదోషం ఇలా భయపడుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే రాహు భగవానుడికి మనం భయపడకుండా తలెత్తుకొని తిరిగే విధంగా మనకి ఎప్పుడు ఉంటుందంటే ప్యూరిటీ ఎవరిలో అయితే 100% ప్యూరిటీ ఉంటుందో ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ ఉంటుందో వాళ్ళని రాహు భగవానుడు వాళ్ళకి మంచి చేస్తాడు ఎక్కడైతే ప్యూరిటీ కొంచెం తగ్గుతుందో అంటే పొరపాటును కూడా ఏదైనా అంటే మనం బాహ్యంగా కావచ్చు అంతర్గతంగా కావచ్చు ఎప్పుడు అందరి గురించి నలుగురు మంచి కోరుతూ ప్రశాంతంగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక రాహు భగవానుడు మనల్ని ఖచ్చితంగా కాపాడే తీరుస్తాడు ఇది ఒక ప్రాక్టికల్ రెమెడీ అండి రాహు భగవానుడికి మనం ఎప్పుడు ప్రాక్టికల్ రెమెడీ చేస్తే ఆయన సంతోషిస్తాడు ప్యూరిటీ ఇన్ అండ్ అవుట్ ఎవరైతే ఇప్పుడు భక్త ప్రహ్లాదం చూడండి ఆయన ఎంత ప్యూర్గా ఉన్నాడు నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు అందువల్ల ఆయనకి అంతటి ఉద్ధతి కలిగింది అలాగా మనం భగవన్ నామ స్మరణ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటే నిరంతరం హరినామ స్మరణ నాలుక మీద మారుమోగుతూ ఉండాలి మన మస్తిష్కంలో హరినామ స్మరణ రామనామ స్మరణ కృష్ణనామ స్మరణ ఎప్పుడైతే లేదా మీ ఇష్ట దేవి దేవతలు ఎప్పుడైతే మనం మానసికంగా బాహ్యంగా జపిస్తూ ఉంటామో అప్పుడు రాహు భగవానుడు మనల్ని దీవించి వెళ్తాడు ఇదే రెమెడీ అండి ప్యూరిటీ అంటే భగవంతుని మనం పట్టుకుంటే కనుక భగవంతుడు మనకి మొత్తం ఆయనే చూసుకుంటాడు అందువల్ల ఇది 12 రాశుల వాళ్ళకి కూడా ఈ రెమెడీ పనికి వస్తుంది.